టికా బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన తీహార్ జైల్లో ఉన్న కవిత బెయిల్ కోసం తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే బెయిల్ కోసం రౌస్ అవెన్యూ కోర్టులో అప్లై చేసుకున్నారు కవిత. అయితే కేసులో కవితకు బెయిల్ ఇచ్చేందుకు రౌస్ అవెన్యూ కోర్టు తిరస్కరించింది. ఇక దీంతో ఎమ్మెల్సీ కవిత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో కవిత వేసిన బెయిల్ పిటిషన్ పై ఇవాళ విచారణ జరగనుంది. ఇప్పటికే ఈ కేసులో మనీష్ సిసోడియాకు బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఇక దీంతో కవిత కూడా బెయిల్ వస్తుందని ఆశలు పెట్టుకున్నారు బీఆర్ఎస్ నేతలు. సుప్రీం తీర్పు కవితకు అనుకూలంగా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కవిత బెయిల్ పిటిషన్ పై జస్టిస్ బీఆర్ కవ్వాయ్, జస్టిస్ కెవి విశ్వనాథ్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరపనుంది. అయితే ఇప్పటికే కవితకు ఎలాగైనా బెయిల్ తీసుకొచ్చేందుకు కొన్ని రోజులు ఢిల్లీలోనే మకాం వేశారు కేటీఆర్, హరీష్. బెయిల్ కోసం అనేక మంది లాయర్లను కలిసి తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఎట్టకేలకు సుప్రీంను ఆశ్రయించారు. దీంతో ఇవాళ సుప్రీం విచారణలో కవితకు అనుకూలంగానే తీర్పు వస్తుందని ఆశలు పెట్టుకున్నారు బీఆర్ఎస్ శ్రేణులు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన కవితకి సంబంధించి ఈ రోజు సుప్రీంలో విచారణ జరగనుంది. సుప్రీం తీర్పు వెలువడనుంది. అయితే ఆవిడకి బెయిల్ వస్తుందా లేదా అనేది బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. శివ, ఇప్పటికే అటు కేటీఆర్ కానీ హరీష్ కానీ గత కొన్ని రోజులుగా ఢిల్లీలోనే ఉన్నారు. కవిత బెయిల్ గురించి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సుప్రీం తీర్పు ఎప్పుడు వెలువడే అవకాశం కనిపిస్తుంది? రైట్ రత్న, ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కవిత అరెస్ట్ అయ్యి దాదాపు 4 నెలలకు పైగా కావస్తుంది. అంటే మార్చి 15న ఈడీ కవితను హైదరాబాద్లో అరెస్ట్ చేసింది. ఏప్రిల్ 11న సిబిఐ తీహార్ జైల్లో ఉన్న కవితను అరెస్ట్ చేసింది. అయితే ప్రజెంట్ ట్రయల్ కోర్టు, ఢిల్లీ హైకోర్టు రెండు కోర్టులు కూడా కవిత బెయిల్ పిటిషన్లను తిరస్కరించిన నేపథ్యంలో కవిత సుప్రీంకోర్టులో జస్టిస్ బిఆర్ కవాయ్, జస్టిస్ కేవి విశ్వనాథ్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ జరపబోతున్నారు. అంటే గత వారం 7వ తేదీన ఉదయం 10:54 కవిత బెయిల్ పిటిషన్ ఫైల్ చేశారు. ఈరోజు విచారణకు సేకరించిన నేపథ్యంలో విచారణ జరగబోతోంది. విచారణ జరిగే సందర్భంలో ఇటు కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాల్సిందిగా ఇటు సిబిఐ, ఈడీ దర్యాప్తు సంస్థలకు నోటీసులు ఇస్తారు. సుప్రీం ధర్మాసనం, ద్విసభ్య ధర్మాసనం నోటీసులు ఇస్తుంది. తర్వాత మరొక టైంను కేటాయిస్తారు. మళ్ళా దాన్ని విచారణకు వాయిదా వేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే ఒకరు పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో దానికి కౌంటర్ పిటిషన్ అఫిడవిట్ దాఖలు చేయాలంటూ కూడా ప్రతివాదులకు నోటీసులు ఇస్తుంది సుప్రీం ధర్మాసనం. దానిలో భాగంగానే ఇప్పుడు విచారణ జరగబోతుంది. ద్విసభ్య ధర్మాసనం ముందు విచారణ జరగనున్న నేపథ్యంలో ఏం జరగబోతుంది అనేది కూడా ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే ఇదే ధర్మాసనం ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు 2 రోజుల క్రితం బెయిల్ మంజూరు చేసింది. తీహార్ జైలు నుంచి అదే రోజు సాయంత్రం మనీష్ సిసోడియా 17 నెలల తర్వాత, 530 రోజుల తర్వాత తీహార్ జైలు నుంచి మనీష్ సిసోడియా విడుదలయ్యారు. అలాగే కవిత కూడా విడుదల కాబోతున్నారంటూ కూడా వీరైతే బీఆర్ఎస్ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సంబరాలు చేసుకోవడానికి అందరూ సిద్ధంగా ఉండాలంటూ కేటీఆర్ బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు జరగబోయే పిటిషన్ పై విచారణ, ఈరోజు ఎటువంటి విచారణ ఉండే అవకాశం లేదు. కేవలం ఈరోజు పిటిషన్ దాఖలు చేశారు కాబట్టి కవిత దాఖలు చేసిన పిటిషన్ కు కౌంటర్ పిటిషన్, అంటే ప్రతివాదులు ఎవరైతే ఉంటారో ఒకరు బెయిల్ పిటిషన్ దాఖలు చేసినప్పుడు కౌంటర్ గా ప్రతివాదులు కూడా కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ రోజు ఆ ప్రతివాదులకు కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాల్సిందిగా సుప్రీం ధర్మాసనం నోటీసులు ఇస్తుంది. వారు కొంత సమయం కోరుతారు. ఆ సమయం తర్వాత మళ్ళీ కౌంటర్ పిటిషన్ దాఖలు చేస్తామంటే వారు సమయం కోరే అవకాశం కనిపిస్తుంది. ఇక మరో వారం రోజుల తర్వాత మళ్ళీ కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ జరిగే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. మరైతే ఒకటే ధీమా వ్యక్తం చేస్తున్నారు, మనీష్ సిసోడియాకి బెయిల్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ కవిత ఈ మంత్ ఎండింగ్ కల్లా కవిత బయటకు రాబోతున్నారు, అందరూ సంబరాలు చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి అంటూ బీఆర్ఎస్ శ్రేణులకు బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్, హరీష్ రావు, కేటీఆర్ పిలుపునిచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. దాంట్లో భాగంగానే అంటే గతంలో 2 పర్యాయాలు ఢిల్లీలో పర్యటించిన కేటీఆర్, హరీష్ రావు అలాగే బీఆర్ఎస్ శ్రేణులు అందరూ కూడా ఇటు కవితకు మద్దతుగా ఉండేందుకు, మరోవైపు
పార్టీ ఎమ్మెల్యేలకు సంబంధించిన పార్టీ ఫిరాయింపులకు సంబంధించి న్యాయ నిపుణుల సలహాలు వారిపై అనర్హత నోటి విడుదల చేశారు. మరోవైపు కేటీఆర్ హరీష్ రావు ఢిల్లీ పర్యటన ఉండగానే 7వ తేదీన సుప్రీంకోర్టులో ఈ బెయిల్ పిటిషన్ ఫైల్ చేశారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ సిబిఐ ఈడీ మనీ లాండరింగ్ కేసులో బెయిల్ కొడుతూ 7వ తేదీన ఈ కవిత తరఫున న్యాయవాదులు బెయిల్ పిటిషన్ ఫైల్ చేసిన నేపథ్యంలో ఈ రోజు విచారణ జరగబోతుంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ చేసిన కవితకు కీలకంగా వ్యవహరించారు కాబట్టి కవితకు బెయిల్ మంజూరు చేయొద్దంటూ ఇటు ట్రయల్ కోర్టులను ఢిల్లీ హైకోర్టులను ఈడీ సిబిఐ దర్యాప్తు సంస్థలు వాదనలు వినిపించిన నేపథ్యంలో ఈ రెండు దర్యాప్తు సంస్థలతో ఏకీభవించిన రెండు కోట్ల న్యాయమూర్తులు కవిత బెయిల్ పిటిషన్ తిరస్కరించారు. రత్న రైట్ శివా, ఇప్పటికే చూసుకున్నట్టు కేటీఆర్ గాని హరీష్ గాని అక్కడే ఢిల్లీలో ఉండి కొన్ని మంతనాలు జరపడం కూడా చూస్తున్నాం ఈ బెయిల్ కి సంబంధించి. అయితే బీఆర్ఎస్ లో బీఆర్ఎస్ పార్టీని అటు బీజేపీలో విలీనం చేస్తారనే వార్తలు కూడా తెరపైకి వచ్చినాయి కదా. సో ఓవరాల్ గా ఈ బెయిల్ విషయంలో కాస్త ఊరట లభిస్తుంది అనుకోవచ్చంటారా? ఒకవైపు కవితకు బెయిల్ రావాలంటే బీజేపీతో రాజీ పడాలి, మరోవైపు ఎవరైతే ఇప్పటి వరకు ఇతర పార్టీలకు వెళ్లకుండా బీఆర్ఎస్ ని అడ్డుపెట్టుకున్న ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వారందరినీ కాపాడుకోవాలి, చేజారకుండా ఉండాలి అంటే బీజేపీతో చేతులు కలపాలి. వీటన్నిటికీ ఒకటే, ఒకవైపు పార్టీ ఎమ్మెల్యేలు వేరే పార్టీకి వెళ్లకుండా ఉండాలన్నా కవిత బయటకు రావాలన్నా బీజేపీతో మొలసాత్ కావాలి, బీజేపీతో రాజీ కుదరాలి, రాజీ చేసుకోవాలి అనేది ప్రధానంగా బీఆర్ఎస్ అగ్రనేతలు భావిస్తున్నారు. దానిలో భాగంగానే గత రెండు పర్యటనల భాగంగా కేసీఆర్ అనుసరణలోనే కేటీఆర్ అలాగే హరీష్ రావు ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. గతంలో 5 రోజులు పర్యటించారు. ఈ 5 రోజుల పర్యటనలో అంటే మొదటి పర్యటనలో ఇటు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి అంటే మరోవైపు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, ఇటు బీజేపీ జాతీయ కార్యదర్శి ప్రధాన కార్యదర్శి సంస్థగత వ్యవహారాల ఇన్ఛార్జ్ బిఎల్ సంతోష్, వీరిద్దరితో కూడా కేటీఆర్ హరీష్ రావు భేటీ అయ్యారు. కవిత బెయిల్ సంబంధించి వారితో చర్చలు జరిపారు. త్వరలోనే కవిత బయటకు వస్తుందంటూ కూడా వారందరూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. చర్చలన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చాయి. తర్వాత త్వరలోనే ఈ పార్టీ విలీనానికి సంబంధించి కూడా అంటే ఆల్రెడీ ఈ బీజేపీతో చర్చలు జరిపారు, ఆల్రెడీ చర్చలు ముగిసాయి, ఒక కొలిక్కి వచ్చాయి. మరోపు పార్లమెంట్లో రాజ్యసభ పార్లమెంటరీ పార్టీ బీజేపీ బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ఏదైతే ఉందో అది త్వరలోనే అంటే ఇంటర్నల్గా ఆల్రెడీ అంతర్గతంగా చర్చలు జరిగే ఇంటర్నల్గా విలీనం అయిపోయింది, కానీ అధికారిక విలీనం ఎప్పుడు అనే దానిపై కూడా త్వరలోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. కవిత బయటకు రావడం, ఇటు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ రాజ్యసభ పార్లమెంటరీ పార్టీ విలీనం కావడం రెండు ఒకసారి జరగబోతున్నాయి. మరోవైపు అధికారిక ప్రకటన కూడా కవిత బయటకు రాగానే చేస్తారు అనే ఒక ప్రచారం అయితే తీవ్రమైన ప్రచారం జరుగుతూ ఉంది. మరోవైపు ఏదైతే ఇప్పటి వరకు కాంగ్రెస్లోకి వెళ్ళిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వీరిపై అనర్హత వేటు వేసేందుకు న్యాయ నిపుణులతో చర్చలు జరిపేందుకే మేము ఢిల్లీ వచ్చామంటూ ఈ రెండు పర్యాయాలు కూడా వారితో మాట్లాడేందుకు మాత్రమే వచ్చామంటూ వారు సమర్థించుకుంటున్నప్పటికీ ఇక్కడ బీజేపీతో అంతర్గతంగా మంత్రాలు జరిపేందుకు చర్చలు జరిపేందుకు మాత్రమే వారు ఢిల్లీ వచ్చారనేది రాజకీయ వర్గాల్లో కానీ ప్రత్యర్థి పార్టీలు కూడా విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మొత్తంగా చూసుకుంటే ఈ ఢిల్లీ పర్యటన వెనుక అనేక కారణాలు అనేక ఊహాగానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అనేక కారణాలతో ఢిల్లీ వస్తున్నారు అంటే వారు తెర వెనుక కథనాలు నడిపిస్తున్నారనేది ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఒకవైపు బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేయడం, మరోవైపు కవితను బయటకు తీసుకురావడం, ఈ రెండు కూడా ఒకేసారి జరగబోతున్నాయి అనేది ప్రధానంగా ప్రచారం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈ నెలాఖరు కల్లా కవిత బయటకు వస్తారు, అందరూ కూడా సంబరాలు చేసుకునేందుకు సిద్ధంగా ఉండండి అంటూ కూడా బీఆర్ఎస్ అగ్రనేతలు వీరికి బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిస్తున్నారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఈరోజు ఏం జరగబోతుంది అనే దానిపై కూడా ఉత్కంఠ కొనసాగుతుంది. కానీ ఈరోజు వాదనలు ప్రతివాదనలు కొనసాగే అవకాశం ఉండదు. కేవలం కవిత పిటిషన్ దాఖలు చేశారు కాబట్టి దానికి కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాల్సిందిగా వారు సుప్రీం ధర్మాసనం ద్విసభ్య ధర్మాసనం జస్టిస్ బిఆర్ గవై జస్టిస్ కేవి విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం ఈరోజు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసేందుకు దర్యాప్తు సంస్థలకు నోటీసులు జారీ చేసే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. రత్న రైట్, థ్యాంక్ యూ శివా.